నమస్కారం, ఆర్కే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో యాగం నిర్వహణ. ఉదయం 6:55 సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రధారణలో యాగశాలకు వచ్చిన పవన్ కళ్యాణ్. టీడీపీ ట్రాప్లో భాజపా పడింది. వ్యాఖ్యానించిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా వెల్లడించిన సినీ నటుడు సప్తగిరి. నిర్విరామంగా 124వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ శివగళం పాదయాత్ర. బద్వేలులో లోకేష్ను చూడడానికి బారులు తీరిన మహిళలు, వృద్ధులు, యువత. ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు. ఈ యాగాన్ని పవన్ స్వయంగా గణపతి పూజతో అంకురార్పణ చేశారు. ఇవాళ ఉదయం 6:55 పవన్ సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. వయం దేవానాగుం సుమతౌ స్యామః. భగదేవ భగవానోస్తు దేవాస్తేన వయం భగవంతః స్యామః. త్వా భగ సర్వ ఇచ్ఛో హవీ విశనో భగ పుర ఏతా భవేహ. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల మాటలే అమిత్ షా ప్రసంగంలో మాట్లాడారన్నారు. అసలు అమిత్ షా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ నగరానికి వచ్చి ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. విశాఖపట్నం పరిధి జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరితో కలిపి పోటీ చేసి ఏం వాగ్దానాలు చేశారో వాటికి ఒక్కసారి సమాధానం చెప్పుంటే అమిత్ షా గారు చాలా బాగుంది. 2014 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ 9 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏమి చేశారు, ఏమి మాటిచ్చారు ఆ రోజు, దానికి సమాధానం చెప్పుంటే చాలా సంతోషించేవాళ్ళు. రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని అవినీతి ప్రభుత్వం అంటారు. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది, దాంట్లో వాళ్ళు కూడా భాగస్థులే. అప్పుడేం స్వచ్ఛం చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందా ఎట్లా జరిగింది. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు సప్తగిరి వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, యువనేత లోకేష్ ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయన్నారు. పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ అంటే ఎంతో ఇష్టమని, చంద్రబాబు పరిపాలన ఎంతో బాగుంటుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సప్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మీడియాతో మాట్లాడారు. నాకు 100% చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం సార్. 100% నాకు టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవం.
సో అది ఇప్పుడు నేను ముందే చెప్పడం నాది ముందస్తుగా అవుతుంది. డెఫినెట్గా వెరీ సూన్ అంటే ఇంకొక 10-15 డేస్లో డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా నేను వర్క్ చేస్తాను. అది పెద్దలు నిర్ణయించాలి సార్, మనం చెప్పడానికి ఏం లేదు సార్. డెఫినెట్గా వాళ్ళు ఏం నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ముందుకు నడుస్తాను. కలిశాను సార్, కలిశాను సార్, కలిశాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇంకా మనం 2 ఇయర్లే అవుద్ది మనం మాట్లాడడం, అదేంటంటే నిదానికి పెద్దలు డిసైడ్ చేయాలి. ఇస్తే డెఫినెట్గా 100% నేను నిజాయితీతో నిబద్ధతో ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే ఒక క్రమశిక్షణ చేతికి ఈ పేరు సంపాదించుకున్నానో పాలిటిక్స్లో కూడా అదేవిధంగా డెఫినెట్గా నిజాయితీతో నిబద్ధతో క్రమశిక్షణతో పనిచేస్తానని మనస్ఫూర్తిగా నా చిత్తూరు జిల్లా ప్రజలకి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏం సినిమా వల్లే నాకు రాజకీయ అవకాశం వచ్చింది. సో సినిమాలు నేను ఎలా దూరం చేసుకుంటాను సార్, ఈ రోజుకి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. బోత్ ఇక్కడ అదృష్టం మన ప్రజలకి, నేను ఇక్కడ ఐరల్లో పుట్టాను, బంగారుపల్లిలో చదివాను, పుంగనూరులో చదివాను, ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయి. నిజాయితీతో ముందుకు నడుస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 124వ రోజు బద్వేల్ నియోజకవర్గంలో లోకేష్ తన యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ను చూసేందుకు మహిళలు, వృద్ధులు, యువత భారీగా తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని హిడింబా చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అశ్విన్, నటి నందిత శ్వేత, దర్శకుడు కన్నేగట్టి అనిల్ కృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సోమవారి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. సోమవారి ఆశీస్సులు మా హిడింబా సినిమాతో పాటు మీ అందరూ కూడా ఉన్నారని మనస్ఫూర్తి కోరుకున్నాం. నిన్న రాత్రి చెంగాలమ్మ పరమేశ్వరి దేవాలయం నుంచి మాకు ఆహ్వానం వచ్చింది, ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మా ప్రమోషన్స్, హిడింబా సినిమా అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఆ ప్రమోషన్స్ కోసం అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ మీ అందరి ముందు ఫస్ట్ చిత్తూరు డిస్టిక్ నుంచి మీ అందరితో మాట్లాడదామని చెప్పి ఇలా జరిగింది. ఇప్పుడే సోమవారి దర్శనమైంది. ఆయన గంగాపట్నం శ్రీధర్ గారు, మా ప్రొడ్యూసర్ నందిత శ్వేత, మీ అందరికీ తెలిసిన చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చుతుంది. మీ అమ్మన డిసప్పాయింట్ అయితే చేయదు, మీ అందరికి బాగా నచ్చింది. నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ అయింది, మీ అందరూ చూసే ఉండాలి. ట్రైలర్ చూడకపోతే చూడండి. పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం, అనంతరం బాలభోగం, కుంభవాహన హోమాలు, కుంభ ప్రక్షోణ, రాజభోగం, మంగళ శాసనం వంటి హోమాలు ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాణకర్త సరగడం చినాపల నాయుడు దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం కాలంలో జరిగిన శాంతి కళ్యాణ
కార్యక్రమంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. శాంతి కళ్యాణం అనంతరం స్వామివారి మంగళశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి. ఆయుష్యాభివృద్ధ్యర్థం జామాత ధాన్యపాలగోత్రస్య సంతోష్ కుమార్ నామధేయ ధర్మపత్ని సుప్రియా నామధేయవత్యా సహకుటుంబానాం నిత్య నారాయణి నామధేయవత్యా పాదౌ పరంపర అన్నమాట. ఆ భగవంతుడికి మనకి అనుసంధానంగా ఉన్న ఋషి అన్నమాట. మన ఇంటి పేరు ఎలా ఉందో దేవుడికి మనకి మధ్యలో నీ ఒక వారధిగా ఉంటారన్నమాట. మీ గోత్రంలో ఉన్న ఋషులే మీకు గోత్రం కింద వస్తుందన్నమాట. అందువల్ల ఆ గోత్రాన్ని చెప్పుకొని ఇంట్లో ఎవరైతే యజమాని ఉన్నారో వారు వారి పేర్లు చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్న తర్వాత పూజలో ఎవరు పాల్గొంటున్నారో మీ మీ గోత్రనామ చెప్పుకొని మనో అభిష్టాన్ని చక్కగా స్వామి దగ్గర తెలియజేయచ్చు అనమాట. చెప్పండి, యజమానశ్యాం గోత్రోద్భవశ్యాం, మీ గోత్రం చెప్పుకోండి. నామధేయశ్యాం పేర్లు చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి. మీ మీ పేర్లు చెప్పుకోండి. ఒకసారి యజమానుల పేర్లు మీరు చెప్పండి స్వామి. యజమాను గోత్రోద్భవశ్య నామధేయశ్య పాంచ గోత్రోద్భవశ్య చిన్నప్పయుడనామధేయ ధర్మపత్ని అనురాధ నక్షత్ర జాతవత్యా అనురాధ నామధేయవత్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం జ్యేష్ఠ కుమారస్య వెంకట నరేష్ నామ శ్రీగోవింద గోవింద గోవింద చెప్పండి. ఓం శ్రీ గోవింద 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 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దిగువ సన్నిధి నందు స్వామి అమ్మవాళ్ళ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న 50 అడుగుల రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం, రావి చెట్టు మరియు అక్కడ నెలకొల్పిన నాగశిలలను శ్రీ ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో బాలాలయం కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సింగరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి, దర్బా తులసీరామ్ శర్మ, పూని సుబ్రహ్మణ్య మహేష్ శర్మ, శిరోభూషణం సునీల్ శర్మ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్యత్వం యథాస్తత్యే చత్రాది ఆచార్య భవ సూరత శ్రీ నాగేంద్ర స్వామి దేవతాది మహాగణపతిర్ దేవతాభ్యో నమః కళాపకర్షణార్థం ఆచార్యం మృత్యుజం వామహం వృణీమహే మృతోస్మి కరిష్యామః వయం కుర్మః దేవస్య త్వా సవితః ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం ఉష్ణహస్తాభ్యాం ప్రతి గృహ్ణామి రాజా త్వావరుణోనయతో దేవే దక్షిణే రుద్రాయ గామ తేనాం అమృతత్వం అస్యామ వయోధాత్రి వయోధాత్రే మయో మహ్యమస్తో కామగుం సముద్రామావిశామదక్షిణ ప్రతిగృహ్ణాతో విష్ణుశ్చ శ్రియం దధాతో పశుపతేన్ పశోన్ దధాతో కుబేరం చ ధనం దధాతో మాసే మాసే శుభఫలం ఆదిత్యం దద్యాత్ చంద్రకళాం చ మంగళ సుమంగళం చ రాజ్యం చ
దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సిమ్స్ బాప్టిస్ట్ చర్చిలో దివ్యాంగుల జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎన్ జేసుదాసు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దివ్యాంగుల పెన్షన్లు 1,000 రూపాయలు పెంచుతూ జూలై నెల నుంచి 4,116 మంజూరు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను నూతనంగా ప్రారంభించి మనసున్న వ్యక్తి కాబట్టి దివ్యాంగుల విషయంలో కూడా మంచి మనసు కలిగి 5,000 రూపాయలకు పెంచే విధానంలో ప్రభుత్వం ముందడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా కమిటీ సభ్యులు గౌరీనాయుడు, దువ్వు చిన్న, రామారావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు జేసుదాస్ నందికోడ. దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి జిల్లా లెవెల్లో రిజిస్ట్రేషన్ చేసి అనేకమైన దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాం గతకాలంగా. మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగానే దివ్యాంగులకు కూడా బలోపేతం చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ పథకాలు కూడా అంగన్వాడీకి అందించేటట్టు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి నిన్న ప్రకటనలో చూస్తే తెలంగాణలో కేసీఆర్ గారు మరి ఒక్కొక్క దివ్యాంగులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు 1,116 రూపాయలు పెన్షన్ పెంచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన సీఎం గారు జగన్ గారు అయితే పెంచడంలో ఆయన ఫస్ట్ ఉంటారు, కానీ ఈసారి మరి తెలంగాణ ముందుకెళ్ళింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగుల పట్ల జాలి కనికరం చూపును కాకుండా వారు హక్కులకు భంగం కాకుండా ప్రతి దివ్యాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబానికి అంత్యోదయ కార్డు ఇచ్చి తర్వాత వారికి ఇల్లు లేని వారికి కూడా ఇల్లు కూడా ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకునే మరి బాధ్యతలు మరి మన ప్రభుత్వంకు ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. కాబట్టి ఈ దివ్యాంగుల ఏపీపీఎస్ఈఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సహకార బ్యాంకు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీయూసీ కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది. అమ్మా చెప్పమ్మా, మరి అది ఎలా చర్చకెళ్ళమా? సరే అయితే ఆఫీస్ కడికి వచ్చేస్తాను అయితే. ఓకే చాలా ఎక్కువ వెళ్ళిపోవడం బెటర్. నగరం జిల్లా వ్యాప్తంగా మనకు ఒకటే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉంది, రెండు జిల్లాలకి కలిపి ఒకటే బ్యాంకు. ఈ బ్యాంక్ ఆధ్వర్యంలో 94 పిఎస్సిఎస్ సొసైటీలు సహకార సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ సహకార సంఘాల్లో సుమారు 400 మంది ఉద్యోగులు ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది చట్టరీత్యా, కానీ వేల 200-300కి మధ్యన మాత్రమే పరిమితమై ఉన్నారు. అందులో కూడా సిఇఓలు 38 సొసైటీలకే ఈవేళ పెర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఈవేళ మన విజయనగరం సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సొసైటీల్లో ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చినటువంటి ఈ ఉద్యోగులకి ప్రభు గత రాజశేఖర రెడ్డి
ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 36 ప్రకారం ఇవాళ కూడా జీవోని అమలు చేయలేదు. దాని ప్రకారం జీతాలు ఇవ్వడం కానీ, బ్యాంకు ద్వారా జీతాలు బట్వాడా కానీ, దానికి సంబంధించినటువంటి ఎరియర్స్ కానీ 2019 నుంచి ఎరియర్స్ రావాల్సి ఉంది. అలాగే డిఏ ఫిక్సేషన్ కానీ ఇటువంటి ఆర్థిక పరమైన అంశాలు ఏవి కూడా ఈవేళకు అమలు జరపలేదు. అలాగే ఈ 94 సొసైటీల్లో కూడా ఎక్కడా కూడా కంప్యూటరీకరణ జరగలేదు. ఇక మూడవది, ఈ 94 సొసైటీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. నాలుగవది, ఈవేళ ఈ 94 సొసైటీల్లో ఉన్న అనేక మందికి జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకి బొబ్బిలి పక్కన ఉన్నటువంటి బొబ్బిలి సొసైటీలో 18 నెలల నుంచి ఒక ఆయనకి అప్పలనాయుడు అనే ఆయనకి జీతం ఇవ్వలేదు. అనేక దఫాలు సిఇఓ గారికి విన్నవించినా కూడా దాని మీద పట్టించుకున్న దాఖలాలు లేవు. డిసిఓ గారికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాం, అయినా స్పందించలేదు. ఇటువంటి అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ సొసైటీలో ఏబిసి కేటగిరీలు ఉన్నాయి. ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సిబ్బందిని నియమించి వారి యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని అమలు జరపవలసిన అవసరం ఉంది. ప్రమాదానికి గురైన 25 ఏళ్ల యువకుడికి అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు విజయనగరంలో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏ శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లాలోని బీతాళ్లవలస గ్రామానికి చెందిన సూర్యనాయుడు ప్రమాదానికి గురై సాయి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. సూర్యనాయుడికి మల్టిపుల్ ఆర్గాన్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో పాటు లివర్, గాల్ బ్లాడర్తో పాటు పేగులకు సంబంధించి మొత్తం 3 శస్త్రచికిత్సలు చేసి రోగి ప్రాణాలు కాపాడామన్నారు. సాధారణంగా ఇటువంటి పాలిట్రామా కేసులు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో మాత్రమే నిర్వహిస్తారని, విజయనగరంలో ప్రథమంగా ఇంతటి హైరిస్క్ కేసును ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ వి సుందరి విజయవంతంగా చికిత్స అందించారని తెలిపారు. రోగికి వేరే ఆసుపత్రిలో అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని, కానీ సాయి ట్రస్ట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే రోగికి పూర్తి చికిత్స అందించినట్లు తెలిపారు. పేషెంట్కు అరుదైన చికిత్సను అందించిన జనరల్ సర్జన్ డాక్టర్ సింధూరి ఎస్విఎన్ వాకర్స్ క్లబ్ సాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత రీతిన సత్కరించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సింధూరి, నేను జనరల్ సర్జన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని. పేషెంట్ సూర్యనాయుడు అనే పేషెంటు 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఒక 15 డేస్ ముందు ఆటో టర్న్ ఓవర్ అయిపోయి పెల్విక్స్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ముడ్డిలో నుంచి పేగు కట్ అయిపోయి కడుపులోకి విరోచనం అంతా స్పిల్ అయిపోవడం, పేగులు డ్యామేజ్ అవ్వడం, లివర్ ఇలాంటి చిన్న చిన్న డ్యామేజెస్ అన్నీ కూడా లోపల ఫుల్ బ్లీడ్ అయిపోయి చాలా సీరియస్ కండిషన్తో మా దగ్గరకు వచ్చారు. వెంటనే మేము స్టెబిలైజ్ చేసి బ్లడ్ ఒక 5-6 ప్యాకెట్స్ ఎక్కించి పేషెంట్ పేగులన్నీ క్లియర్ చేసి ఆపరేషన్ చేసి రికవర్ చేసాం. బోన్ డ్యామేజ్ ఉంటే సార్ సర్జరీ కూడా చేశారు, కొంచెం స్టేబుల్ అయ్యాక పెల్విస్ ఫ్రాక్చర్. అసలు ఇంకా చాలా హై రిస్క్ ఉన్నాను, ఎందుకంటే 4-5 డేస్ ఫుడ్ లేకుండా అలా ఉండడం వల్ల పేషెంట్ చాలా బ్యాడ్ అయ్యాడు. కానీ మేము చాలా ప్రోటీన్ ఇన్ఫ్యూజన్స్, ఆల్బ్యూమిన్ ఇన్ఫ్యూజన్స్ ఇలాంటివన్నీ పెట్టి చాలా రికవర్ అయ్యి హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు పేషెంట్కి హ్యాపీగా ఉంది, మాకు కూడా హ్యాపీగా ఉంది. అండ్ చాలా తక్కువ కాస్ట్తో చేశారు సార్ అయితే. ఎక్కువ అసలు వాళ్ళు పెట్టుకోకపోయినా పర్వాలేదు, యంగ్ పేషెంట్ రికవర్ అయిపోయి వెళ్ళిపోవాలి అనేసి సార్ అనడం మాకు కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ట్రీట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని. సో ఇలాంటివి మీరు చూసి ఇలాంటివి ఏదైనా కేసులు రెఫర్ చేస్తే సారు ట్రస్ట్ ద్వారా వీలైనంత తక్కువకి పేషెంట్స్ పూర్వాలైనా అయ్యో ఎక్కువ అయిపోతుందని భయపడకుండా మా హాస్పిటల్కి వస్తే మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. సాయిరామ్, నా పేరు డాక్టర్ శ్రీరామూర్తి, విజయనగరంలో ఆర్థోపెడిక్ సర్జన్గా 30 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మా హాస్పిటల్లో ఒక పేషెంట్కి, ఒక 25 ఇయర్స్ యంగ్ పేషెంట్స్కి సివియర్ యాక్సిడెంట్ అయ్యి మల్టిపుల్ ఆర్గాన్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. బోన్స్, పెల్విక్ బోన్స్, ఫేమర్ బోను ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతోపాటు కడుపులో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇలాంటి కేసు విజయనగరంలో ఫస్ట్ టైం మేము హ్యాండిల్ చేసాం. మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ విత్ మల్టిపుల్ అబ్డామినల్ ఆర్గాన్స్, ముఖ్యంగా అబ్డామినల్ ఆర్గాన్స్ చాలా డేంజరస్, గాల్ బ్లాడర్, లివర్, స్ప్లీన్ అండ్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా బాగా పెంచిన. కరెంటు అదనపు ఛార్జీలను, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ, పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ,
విజయనగరం కలెక్టరేట్ వద్ద నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన కరెంటు ఛార్జీలను, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరారు. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను. ఈనాడు దేశంలో, రాష్ట్రంలో మధ్యతరగతి సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులతో ప్రేమభారంగా మారింది. బియ్యము, పప్పులు, ఉప్పులతో పాటు వంట గ్యాస్ ధర కూడా పెరిగింది. 2014 410 రూపాయలు ఉన్న గ్యాస్ బండ 2023 1150 రూపాయలు అయింది, 740 రూపాయలు పెరిగింది. పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా మారింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అంతర్జాతీయ మార్కెట్ చమురులో తగ్గితే తగ్గిస్తాం, పెంచితే పెంచుతామని చెప్తుంది. తగ్గినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ తగ్గించట్లేదు. పన్నుల రూపంలో భారం వేస్తూ అధిక రూపంలో కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు. అంతేకాదు ఈనాడు జిఎస్టీని మజ్జిగ, పాలు, పెరుగు, అప్పడాలు, బార్లీ కాకుండా ఇంట్లో పెద్ద ఎవరైనా చచ్చిపోతే పిల్లలు వచ్చి చూడడానికి ఒక రోజు ఉంచుకోవడానికి. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్కరమని భావించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని విజయనగరం పైడితల్లమ్మవారిని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజాభిషేకాలు నిర్వహించారు. నగరంలోని 3 లాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో జనసేన పార్టీ నాయకులు పూజలను చేశారు. అనంతరం అమ్మవారికి 108 కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా విజయనగరం జనసేన పార్టీ నాయకులు గురానా అయ్యలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శ్రేయస్సు కొరకు, అలాగే మా జనసైనికుల్లోని ఉత్సాహం నింపడం కోసం ఏదైతే వారాహి యాత్ర చేపట్టారో మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన యాత్ర సుగమంగా ముగియాలని, విజయవంతం అవ్వాలని చెప్పి ఈరోజు మన విజయనగరం ఇలవేలిపోయినటువంటి పడితల్ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 108 కొబ్బరికాయలు అమ్మవారికి మేము సమర్పించడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో చేయాలనే ఒక తపన, ప్రజలకి మంచి జరగాలనే ఆలోచన ఉన్న నాయకుడు వెనకాతల మేమందరం కూడా
నడవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక రాక్షసి పాలనని అంతమొదించడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రతిదీ కూడా అమోహం అద్భుతీయమని చెప్పేసి చెప్పక తప్పదు. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం, అంటే ఆయన తరఫు కష్టం, అంటే చాలా కష్టపడి ఆయన ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కూడా అదంతా పక్కన పెట్టి సినిమాలు చేసుకోకుండా సుఖంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.